రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం ఉదయం శుద్ర పూజల కలకలం రేపింది. కళాశాల ప్రహరి గోడ మూల మలుపు వద్ద పసుపు కుంకుమ కలిపిన అన్నంతో పాటు నల్లకోడి పిండితో చేసిన బొమ్మ నిమ్మకాయలు దర్శనమివ్వడంతో కళాశాలకు వచ్చే విద్యార్థులు అధ్యాపకులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ శుద్ర పూజలు నిర్వహించి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేలా వివరించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కళాశాల ఆవరణంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తీసుకొచ్చి కాలేజీ వెనుక భాగంలో పడవేస్తున్నారు, కాబట్టి స్టూడెంట్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. వచ్చేసరికి పిల్లలకు ఇబ్బందికరంగా అనారోగ్యం పాలవుతున్నారు. అలాగే ఈరోజు మేము కాలేజీకి వచ్చేసరికి బ్యాక్ మ్యాజిక్ అనేది చేయడం జరిగింది. దాని వలన పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు, భయప్రాప్తిగా గురవుతున్నారు. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం జరిగింది, మేము కూడా స్వయంగా చూసినాము. అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి మరి గ్రామస్తులకు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా తెలుపుతున్నాం. ప్రహరి గోడలు లేనందున ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది జరగడము, పిల్లలకు ఇబ్బందులు అనేది కలగడం అనేది జరుగుతుంది. కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ప్రహరీ గోడలు నిర్మించాలని కోరుకుంటున్నాము.